విజయవాడ నుంచి, ముఖ్యంగా తుళ్ళూరు మండలం నుంచి, రాజధాని ప్రాంతం నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వారి యువతకి, వారి పిల్లలకు, కుటుంబీకులందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, నా తరఫున మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మనం దీన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడాలి. యాక్చువల్గా మన రాష్ట్రం అనేది ఉమ్మడి రాష్ట్రం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు ఆయన ఆత్మత్యాగంతో, ప్రాణత్యాగంతో మనకి రాష్ట్రం ఏర్పడ్డ పరిస్థితుల్లో చాలా ఒడిదుడుకులు వచ్చిన రాష్ట్రం ఇది. ఏ పరిస్థితుల్లో విడిపోయిందో విడగొట్టేశాం, అయిపోయింది. జనసేన ఆవిర్భావానికి కూడా ముఖ్య కారణం విడగొట్టిన విధానం మీద ఆవేదన ఉంది. అది ఒకటే రాష్ట్రంలో ఉండి కొన్ని చోట్ల మాటలు పడ్డాం ఒక దశాబ్దం పాటు. అది రాష్ట్ర దేశ సమగ్రతకి మంచిది కాదన్న ఉద్దేశంతో, ఇది సమాజం పట్ల ఒకరి మీద ఇంకొకరు వివక్ష చూపిస్తే దేశ సమగ్రత భంగం కలుగుతుంది. వీటన్ని దృష్టితోటి జనసేన పార్టీ పెట్టింది. వెంటనే పార్టీ పెట్టుకుని అధికారం వచ్చేస్తున్నారు కదా, కూడా ఒక బలమైన మోరల్ కాన్షియస్నెస్ ఉన్న, ఒక నైతికత బలంతో కూడిన ఒక రాజకీయం చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రజెంట్ కాంటెంపరీ పాలిటిక్స్కి ఉంది. సమకాలీన రాజకీయాలకు అవసరం ఉందని చెప్పి నేను జనసేన పార్టీ పెట్టడం. దాంట్లో రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. విడిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకి అన్ని రకాలుగా చూసుకుంటే ఆల్రెడీ రెడీమే మనకి వైజాగ్ అనుకున్నారు, కొన్నిసార్లు దోనకొండ అనుకున్నారు, రకరకాలుగా ప్రయత్నం చేసినా ఏదైతేనే అది సరైన నిర్ణయమా సరికాదని నిర్ణయం ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఇందాక పెద్దలు సుధాకర్ గారు కూడా మాట్లాడుతూ ఎవరు ఇష్టపడి ఇచ్చినట్లయింది, మీరు అందరూ తరతరం వచ్చింది, కొంతమంది కష్టపడి సంపాదించుకుంది, మీరు భూమిని దున్నారు, కష్టపడ్డారు, మీ తరాలు, మీ పాత తరాలు, మీ తల్లిదండ్రుల తరాలు, మీ తాతల తరాలు దానికి పాడి చేశారు, అక్కడ వ్యవసాయం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రయోజనాలకి ఆ రోజు ఒడిదుడుకులు కూడా నాకు తెలుసు. నాకు నేను ఇద్దామనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నమ్మసఖ్యంగా మేము ఇస్తే ఎట్లా పోతామంటే, నా ఒక ఎకరానికి 4 వంతు భూమి ఇస్తామంటే ప్రభుత్వం ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎవరం కాదని ఉంది. ప్రభుత్వం మనం కొద్ది మంది వ్యక్తులకి మన అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న పాలసీలకి మనం బందీలం, మనం ఏం చేయలేము. మనం ఇష్టపడి పెట్టుకున్నాక డిమోనటైజేషన్ పెడితే మనం ఒప్పుకొని తీరాలి, వేరే దారి లేదు మనకి. అలాగే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మేము ఒక బెనిఫిట్ చూపించి మాకు ఇంతమంది 200,000 మంది ప్రజలకు ఒక రాజధాని కావాలని ల్యాండ్ భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ఏం చేయలేము, నిస్సహాయత కూర్చొని చూడాలంటే. దాని బదులు ల్యాండ్ పూలింగ్ అనేది మీరు ఇందా సుధాకర్ గారు మాట్లాడుతుంటే ఇష్టం లేకపోయినా చాలా మంది ఇచ్చారు, ఎందుకంటే ఇంకా తప్పదు కాబట్టి, కొంత ఎమోషనల్ యాంగిల్ ఉంది దీంట్లో. రాష్ట్రం ఇవన్నీ కలిసి మెజారిటీ ఇచ్చారు. సో లా పోయినసారి కూడా 2-3 సందర్భాల్లో పెనుమాక కానీ ఉండవల్లిలో కానీ ఇష్యూస్ జరిగినప్పుడు ఉండవల్లిది ఒక ప్రత్యేకమైన ఇది, అది రాష్ట్ర విభజన కంటే ముందు కోట్ల రూపాయలు విలువలో భూములు అది ఇవ్వడానికి ఇష్టపడలేదు. అది నేనేమన్నానంటే పోయిన గత ప్రభుత్వానికి కూడా నేను విన్నవించుకుంది, ఇష్టం ఉన్న రైతులు ఎవరి రైతాంగం ఎవరిచ్చినా అది ఇష్టం కూడా లాక్కోకండి, అది ఒక్కటే నేను రిక్వెస్ట్. ఎందుకంటే ఏడుపుల మీద లేదంటే వారి కన్నీళ్ళ మీద మనకి ఎందుకు రాజధాని కట్టడం, నేను చాలాసార్లు గత ప్రభుత్వానికి నేను తెలియజేశాను. దీంట్లో మీరు చెప్తున్నట్టు దాదాపు 28,000 రైతు కుటుంబాలు కానీ రైతు కూలీ కుటుంబాలు కానీ ఇవన్నీ ఇచ్చేశారు. దాంట్లో ఖచ్చితంగా పెనుమాక కానీ ఉండవాలి కానీ కొన్ని చోట్ల కొన్ని ఊళ్ళు ఇవ్వలేదు, అవి చాలా తక్కువ. నాకు మొత్తం తిప్పి ఒక 2,000 ఎంతమంది ఉంటారని నాకు ఆ రోజు దాన్ని బట్టి అర్థమైంది. గతంలో చెప్పినట్టుగా వారికి మీరు వదిలేసి భూముల్ని, అంటే భూసేకరణ చట్టం వాళ్ళ మీద ప్రయోగించకుండా నేను గత ప్రభుత్వానికి విన్నవించుకోవడం, భూసేకరణ చట్టాన్ని చాలాసార్లు దాన్ని ప్రయోగించకుండా ఆపారు. ఇష్టపడి ఇంతమంది ఇచ్చారు కదా, అంటే నేను ఆ రోజు నేనేమనుకున్నాను అంటే మీరు అందరు కష్టం ఇష్టపడి ఇచ్చినప్పుడు దానిని ఎవరు దాన్ని వెనక్కి తీసుకునే హక్కు ఇంకెవరికి ఉండకూడదు. నేను కోరుకుందల్లా వాళ్ళకి రేపు పొద్దున
ఈ కౌలు కానీ అలాగే మీకు ప్రతి చోట ఒక భూమి ఇస్తారు, మీకు నాలుగు వంతు భూమి ఇస్తారు, అది ఇచ్చారా లేదా, ఇవన్నీ నేను ఆ కాన్షియస్ నాకు ఉండింది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ. కానీ ఈరోజు మనకున్న పరిస్థితి చూస్తే ఒక ప్రభుత్వం ఇచ్చిన మాటని, ఒక ప్రభుత్వం ఇచ్చిన పాలసీని ఇంకో ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి, ఇంకా బెనిఫిట్ చేయాలి లేదంటే కరెక్షన్స్ ఏమంటే కరెక్షన్ చేయాలి. కానీ ఇలా మొత్తానికి తీసేద్దాం అని అంటే ఇది ఒక్క మన రైతులు, మన అమరావతి ది రైతుకు సంబంధించిన రాష్ట్రాలకి ప్రజలకు కూడా నమ్మకం పోద్ది. ఈ రోజున వీళ్ళు అన్నారు, రేపొద్దున ఏమంటారు, ఆ ప్రభుత్వాలు నమ్మకం పోకూడదు, ప్రభుత్వ విధాన విధి విధానాల మీద నమ్మకం పోకూడదు. వీళ్ళు వస్తే ఇది నాకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇందాక చాలా మంది అన్నట్టుగా ఇది ఒక కులానికి సంబంధించింది అనేది ఒక బలమైన ప్రచారం జరిగింది. ఇది నేను ప్రత్యేకించి చాలాసార్లు ఉదాహరణకి ఉద్దనరాయని పాలెం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ దళిత రైతులతో మాట్లాడాం. మాట్లాడుతూ అడిగాను, మిమ్మల్ని మీరు బెదిరించి అంటే మిమ్మల్ని ఎవరిని బెదిరించారా మిమ్మల్ని ఎవరన్నా అంటే, వాళ్ళు చెప్పేవాళ్ళు మేము ఇష్టపడేస్తున్నాం సార్, కాకపోతే మాకు కొంచెం ఎక్కువ రేట్ ఇవ్వండి, మాకు మీకు మాది కొంత అసైన్డ్ భూమి దానికి కొంచెం సమానంగా ఇప్పించాను, అంతేకాదు మేము కాదంటలేదు, మేము రాజధాని కావాలి, మేము ఇష్టపడేస్తున్నాం. ఇది ఇక్కడ మీరు చెప్పిన మాటతోటి నేను కూడా ఏకీపిస్తాను. ఇది కొన్ని దాదాపు 11 కులాలకు సంబంధించిన అందరు కలిసి ఇచ్చింది, ఇది అందరు నేను చూశాను, దాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఏముంది అంటే ఎక్కువ మందికి తెలియట్లేదు ఎంత అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది, అది అది ఒక సమస్య ఉంది. సో నేను ప్రపోజల్ ఏం పెడుతున్నానంటే అసలు ముందు ఎంత అభివృద్ధి జరిగింది, ఆపితే ఎంత నష్టపోతాం ప్రజలను రాసినప్పుడు, ఇక్కడ చేసిన అభివృద్ధి ఇక్కడ ఆపేస్తే రాజధాని షిఫ్ట్ చేద్దాం, షిఫ్ట్ చేసినా కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఇది ఇది ఇప్పుడున్న ముఖ్యం, ఇప్పుడు మీరు చెప్పిన బొత్స సత్యనారాయణ గారు వీళ్ళెవరు కట్టరు, ఇక్కడ మంత్రులు కట్టరు, మనం కట్టాలి, మనందరం మనం మన ట్యాక్స్ ద్వారా మనం కట్టాలి, ఇది మనందరి బాధ్యత. ఇది సో అలాగే ఉన్న 11 జిల్లా వరకే ఇదంతా అభివృద్ధి చెందుతుంది అంటే దాదాపు మేము ఆలోచిస్తుంది, మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం, నేను కూడా కొన్ని ప్రత్యేకంగా ఇది గ్రీన్ క్యాపిటల్గా ఉండాలి అనేది నా కోరిక, అంటే పర్యావరణం రక్షిస్తూనే అద్భుతమైన రాజధానిగా ఉండాలి అనేది మా కోరిక. అసలు దీని మీద అమరావతిని దాటి క్యాపిటల్ ఉండాలి అనేది మేమేమైతే అనుకోవట్లేదు, మేము ఖచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉండాలి, ఇది మా నిర్ణయం, మనందరి నిర్ణయం తీసుకున్నాం. మంచో చెడో దీంట్లో కరెక్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇది సమూలంగా ఇక్కడి నుంచి మార్చడం అనేది మీద ఇది మనందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇన్నిసార్లు చేస్తే ఏమైపోతుందంటే మనకి పెట్టుబడి ఇన్వెస్టర్స్ రారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈ రోజున రకరకాల పాలసీల గురించి ఇందాక ఇవన్నీ మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, దాని మూల కారణాలు మనందరికీ తెలుసు, ఇవన్నీ ఏమో ఒకసారి అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఒకసారి మాట్లాడటానికి నేనేమనుకో, నా ప్రపోజల్ ఏంటంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.